वेलकम बैक टू क्राइम रिपोर्ट। పదిహేనేళ్లుగా ఉన్న సత్సంబంధం వారిని గుడ్డిగా నమ్మేలా చేసింది, ఇంట్లో చనువుగా తిరిగేలా చేసింది. పూజలు చేయడానికి ఇంటికి పిలిపిస్తే ఇల్లాలికి పాడు కట్టేశాడు ఆ పూజారి. నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని డబ్బు కోసం కూనీకి తెగించాడు, చివరికి కటకటాల పాలయ్యాడు. కరీంనగర్ జిల్లా గోదావరి కనికి చెందిన సమ్మిరెడ్డి సింగరేణిలో పనిచేస్తున్నాడు. భార్య సులోచనతో కలిసి స్థానిక జీఎం కాలనీలో నివాసముంటున్నాడు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన సతీష్ శర్మ స్థానికంగా పౌరోహిత్యం చేస్తాడు, వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తుంటాడు. ఇతనికి సమ్మిరెడ్డికి 15 ఏళ్ల క్రితం పరిచయమైంది. సమ్మిరెడ్డి ఇంట్లో శాంతి హోమాలు పూజలు నిర్వహిస్తూ ఇంట్లో వ్యక్తిగా కలిసిపోయాడు. ఈ క్రమంలోనే తనకు ఆరోగ్యం బాగోవడం లేదని, కారణం తెలియడం లేదని సులోచన సతీష్ శర్మకు చెప్పింది. అయితే దీనికి శాంతి చేద్దామని చెప్పాడు. తర్వాత రోజు స్నేహితుడు రంజిత్ ను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సులోచన భర్త ఆఫీస్ కు వెళ్లిపోయాడు. సులోచనను ధ్యానం చేయమని చెప్పి చాపపై పడుకోమన్నాడు. కాళ్లు చేతులను తాళ్లతో కట్టేశాడు, కళ్లకు గంతలు కట్టాడు. నమ్మకంతో అతను చెప్పినట్లే చేసిన సులోచన జరుగుతున్న ఘోరాన్ని ఊహించలేకపోయింది. కూరగాయలు కోసే కత్తితో రంజిత్ సులోచన గొంతులో పొడిచాడు. ఇరువురు కలిసి అరుపులు వినపడకుండా ఆమె ముఖంపై దిండు పెట్టి నొక్కి చంపేశారు. వాళ్ళు నేను పూజ చేస్తాను, మీకు సూపర్స్టిషియస్ నమ్మకము వరంగా సృష్టించి వాళ్ళ మీద చిల్లీ పౌడర్ పోర్ చేసి తర్వాత వాళ్ళు ది అటాక్ బోత్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. తర్వాత వాళ్ళు ఇక్కడ కిచెన్లో దొరికిన నైఫ్ తో నెక్ కట్ చేసి తర్వాత వాళ్ళు ఎవరో బయట నుంచి వచ్చిన దొంగలు చేసినట్టు దృశ్యం సృష్టించి ఇల్లు ఉన్న 14 తొల గోల్డ్ అనంతరం ఆమె మెడలోని బంగారు ఆభరణాలతో పాటు బీరువాలోని నగదును కాజేశారు. డాగ్ స్క్వాడ్ గుర్తుపట్టకుండా ఇంట్లో కారం చల్లారు. క్వార్టర్స్ వెనుక వైపు నుంచి పరారయ్యారు. కత్తి, రక్తమంటిన బట్టలను గోదావరి వద్ద ఓ గోతిలో వేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. హత్య జరిగిన విధానం చూసి బాగా తెలిసిన వారే ఈ ఘాతుకానికి ఒడిగట్టు ఉంటారని అనుమానించారు. ఇంటికి ఎక్కువగా వచ్చే వ్యక్తులపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే దొంగిలించిన బంగారాన్ని అమ్ముతుండగా ఇరువురు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. బాగా నమ్మిన వ్యక్తే ఇల్లాలిని పొట్టన పెట్టుకోవడంతో సమ్మిరెడ్డి కన్నీరు మున్నీరవుతున్నాడు. నమ్మించి ప్రాణాలు తీసిన దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు. మర్డర్ మిస్టరీని 2 రోజుల్లోనే ఛేదించిన పోలీసులు అపరిచిత వ్యక్తులను మరీ ఎక్కువగా నమ్మితే ఇలాంటి కష్టాలే ఎదురవుతాయని చెబుతున్నారు. అనుమానం ఆ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. అపార్థాలు వారి మధ్య అగాధాన్ని సృష్టించాయి. కలిసి వ్యాపారం చేసిన భాగస్వాములు కత్తులు దూసుకున్నారు. ఎలాగైనా స్నేహితుడిని మట్టు పెట్టాలని మాస్టర్ ప్లాన్ వేశాడు. కానీ బ్యాడ్ లక్, ప్లాన్ వర్కౌట్ కాకముందే కటకటాల వెనక్కి వెళ్లాడు. విజయవాడకు చెందిన అల్లు, మురళి, ఒంగోలుకు చెందిన గిరిబాబు ఇద్దరు స్నేహితులు. ఒంగోలులో ఇద్దరూ కలిసి బంగారు పనులు చేసేవారు. ఈ నేపథ్యంలో అల్లు, మురళి ఒంగోలుకు చెందిన పద్మని ప్రేమించాడు. మురళి తల్లిదండ్రులతో మాట్లాడి గిరిబాబే వీరి పెళ్లి చేయించాడు. ఆ పరిచయంతో గిరిబాబు అప్పుడప్పుడు విజయవాడలో ఉంటున్న మురళి వద్దకు వెళ్లేవాడు. అలా వెళ్లినప్పుడు పద్మతో సన్నిహిత్యంగా ఉండేవాడు. దీంతో మురళికి గిరిబాబు మీద అనుమానం పెరిగింది. భార్యతో కూడా ఇదే విషయమై ఘర్షణ పడేవాడు మురళి. దీంతో ఇంట్లో నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతుండేది. ఆ అనుమానాలు, అపార్థాలతో స్నేహితులు ఇద్దరూ వ్యాపారంలో విడిపోయారు. అక్కడితో ఆగకుండా తన సంసార జీవితానికి అడ్డుగా ఉన్న గిరిబాబును ఏ విధంగానైనా అంతమొందించాలని మురళి భావించాడు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పవన్ కుమార్ తో హత్యకు 2 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా 30,000 అడ్వాన్స్ గా ఇచ్చాడు. హత్య చేయడానికి సైనైడ్, ఇతర సామగ్రి సమకూర్చాడు. ఒక సిరంజ్ ను, ఈ సిరంజ్ ఉంది, సిరంజ్ ను అట్లాగే సైనైడ్, పొటాషియం సైనైడ్ కెమికల్, ఇది డెడ్లీ పాయిజన్ కెమికల్ పొటాషియం సైనైడ్ ను, అట్లాగే ఒక గ్లౌజ్ ను ఇచ్చి పవన్ కుమార్ ద్వారా
గిరిబాబును హతమార్చుదాం, సైనైడ్ ను సిరంజ్ లోకి లిక్విడ్ ద్వారా ఎక్కించి ఆ సిరంజ్ లిక్విడ్ ను ఇంజెక్ట్ చేసి చంపుదామని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. దసరా రోజున వీరిద్దరు ఒంగోలు వచ్చారు. పవన్ కుమార్ గిరిబాబు ఇంట్లోకి వెళ్లి టూత్ పేస్ట్ కు ఇంజెక్షన్ ద్వారా సైనైడ్ ఎక్కించాడు. బ్రష్ చేసుకోవడానికి వచ్చిన గిరిబాబు టూత్ పేస్ట్ పచ్చగా ఉండటంతో పాడైపోయిందని భావించి దాన్ని వదిలివేశాడు. అవకాశం కోసం చూస్తూ ఒంగోలు లాడ్జ్ లో ఉంటూ 10 రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నారు. అనుమానంతో పోలీసులకు గిరిబాబు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. టూత్ పేస్ట్ కొంత నురగలాగా రావడంతో గ్రహించి అనుమానించి అప్పటికి ఇది అత్యధికంగా భావించాడు. అనుమానించి దానిని వాడకుండా పక్కన పెడతాడు. అయితే తన ఇంటి ఎదురుగా ఉండే ఒక టీ స్టాల్ యజమాని ఇతన్ని రాకపోగలు, ఇతను పవన్ కుమార్ అతన్ని గిరిబాబు యొక్క కదలికలను గమనించడం చూసి గిరిబాబుకు దీనిపై సమాచారం ఇచ్చినప్పుడు గిరిబాబు అప్పుడు వన్ టౌన్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే నాయబ్ రసూల్ ఎస్ఐ గారు వారి బృందం ఈ ఇద్దరు ముదాయిలను ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి సైనైడ్ ఇంజెక్షన్ ను స్వాధీనం చేసుకున్నారు. కాస్ట్లీ కేడీ వివరాలు మరో చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.